श्रीगुरुभ्यो नमः। कठोपनिषत्तु नालगव वल्ली मूड नाग मंत्रालनु चूस्तामु। मूड लो कोंत भागं निन्न चूसी उन्नामु, दानिनि कोनसागिंचुकुंटामु। येन रूपं रसं गंधं शब्दान् स्पर्शं च मैथुनान् येतेनैव विजानाति किमत्र परितिष्यते एतद्वै तत्। एतद्वै तत् अदियే ఇదియే అది। ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారో, నువ్వు అడిగినటువంటి అది అంటే ఆ పరమాత్మ తత్వము ఇదియే అనేటటువంటిది కల్పతరు ఉపదేశము అంటారు। ఏతద్వై తత్వంతో ఒక శ్లోకాలు వస్తగా మనకు వస్తాయి ఇక్కడి నుంచి శంకర భాష్యంలో చెప్తున్నారు। తద్ విజ్ఞానాత్ న కించి ధన్య ప్రార్థయంతే బ్రహ్మణ। ఏ విజ్ఞానం తెలిసిన తరువాత బ్రహ్మ విదులు వేదవేత్తలు ఇంకా ఏది ప్రార్థించరు। కథం తత్ అధికమః, ఆ విజ్ఞానాన్ని ఏ విధముగా పొందగలరు ఇది ఉచ్యతే। విజ్ఞాన స్వభావేన ఆత్మనాయన రూపం రసం గంధం స్పర్శాంత మైథున నిమిత్తాన్ సుఖ ప్రత్యయాన్ విజానాతి స్పష్టం జానాతి। అంటే మనము శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే ఐదు ఇంద్రియాలు, ఈ ఐదు ఇంద్రియాలు మనస్సులో తెలుస్తాయి। ఈ ఐదు ఇంద్రియాలతో తెచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనసులో తెలుస్తుంది। మనసులో ఏమిటవుతుంది, మైథునాన్ అంటే మైథున నిమిత్తాన్ సుఖ ప్రత్యయాన్ సుఖ దుఃఖాన్ ద్వంద్వాన్ విజానాతి తెలుసుకుంటున్నాడు విస్పష్టం జానాతి। అంటే ఐదు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఐదు ఇంద్రియాలతోనే కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాయి। ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమో రాగాదులు సుఖ దుఃఖాలు జయాపజయాలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి ఎవరికి, జానాతి విస్పష్టం జానాతి ఎవరు, సర్వలోక అన్ని ప్రాణులు ముఖ్యముగా అందరు మానవులు। నన్ను అవును గాని మీరు చెప్పేస్తున్నారు ఇలాగ అన్ని నేమో లోపల ఉన్న ఆత్మ ద్వారా తెలుస్తున్నాయంటారు, మరి లోకంలో అలా ఏం ప్రసిద్ధి లేదే, నా ఏవం ప్రసిద్ధి లోక అస్య ఆత్మనా దేహాది విలక్షణ అహం విజానామి ఇది। ఆత్మ అనేటటువంటి ఒక దాని చేత దేహాదుల కన్నా వేరైన దాని చేత అన్ని తెలుస్తున్నాయి అనేది లోక ప్రసిద్ధంగా, అదే ఎవరిని అడిగినా కూడా ఎలారా నేను తెలిసింది ఆ పుస్తకం నా కంటితో చూసి తెలుసుకున్నాను, ఆ పాటను ఎలారా తెలుసుకున్నావు పలానా పాట అని అంటే నా చెవితో విని తెలుసుకున్నాను అంటాడు, కానీ ఎవడన్నా సరే ఆత్మతో విని తెలుసుకుంటాను అని చెప్తాడా, అలా చెప్పరు కదండి అంటూ ఇది పూర్వపక్షం ప్రశ్న వేశారు। దేహాది సంఘాత అహం విజానామి ఇతతు సర్వలోక అవగచ్చతి, లోకమంతా కూడా దేహాది సంఘాతంతోనే తెలుసుకుంటుంది అని అంటుంది। నత్వేవం అదే అలా కాదండి, దేహాది సంఘత్య సంఘాత్య సంఘాతస్యాపి శబ్దాది స్వరూపత్వాత్ విశేషాత్ విజ్ఞాయత్వా విశేషాచ అయుక్తం విజ్ఞా తృత్వం। దేహాది సంఘతం సంఘమునకు శబ్దస్వరూపమైనటువంటి విశేషాలు వాటి తాలూకా విజ్ఞానము కలగడము విజ్ఞాతృత్వము నా యుక్తం, అది యుక్తియుక్తము కాదు। ఇది దేహాది సంఘాత రూపాద్యాత్మ కష్టం రూపాదీన్ విజానీతి విజానీయత్ తదు బాహ్యాపి రూపాదయ అన్యోన్యం స్వంరూపం చ విజానీయ। దేహాదులైనటువంటి ఇవన్నీ జడములు, జడములు ఒక దాని నుంచి ఒకటి తెలుసుకుంటున్నాయంటే పైన వస్తువులు రాళ్ళు రప్పలు కూడా ఒక రాయి ఇంకో రాయిని తెలుసుకుంటుందండి, అలా అవదు। ఈ జడములకు నచైతదస్తి ఆ విధంగా అవడం లేదు కదా, ఆ విధంగా అవదు కదా, అయితే ఏమిటవుతుందండి,
తస్మాత్ కాబట్టి దేహాది లక్షణాంశ్చ దేహాది లక్షణముల కంటే రూపాదీన్ ఏతేనైవ దేహాది వ్యతిరిక్తేనైవ విజ్ఞాన స్వభావేన ఆత్మనా విజానాతి. కాబట్టి ఎందుకండి జడములు జడము అన్ని తెలుసుకోగలవు. కన్ను ఉంది అది జడము, మనస్సు ఉంది అది జడము, శరీరం ఉంది ఇది జడము. ఈ జడములు కానీ అన్ని తెలుసుకునే శక్తి కలిగినవి అవుతే జడ పదార్థాలు అయినటువంటి రాళ్ళు రప్పలు పర్వతాలు గుట్టలు కూడా అన్నిటినీ తెలుసుకుంటాయి కదా. అలా అవడం లేదు కదా నచేత దస్తి. తస్మాత్ కాబట్టి దేహాది లక్షణాంశ రూపాదీన్ ఏతేనైవ దేహాది వ్యతిరిక్తేనైవ విజ్ఞాన స్వభావేన ఆత్మనా ఆత్మచేత విజానాతి లోక. లోక అంటే ప్రజల వలన, ప్రజల లోక అంటే మనుషులు, మనుషులకు ఆత్మ వలననే ఇవన్నీ తెలియవస్తున్నాయి. ఆత్మ అనే ప్రకాశము లేకపోతే ఈ దేహాది సంఘాతము ఏది తెలుసుకోలేదు. అది ఎలాగండి, ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాం. అట్లకాడ పుల్ల పట్టుకున్నారండి మీరు, కాలిందండి, అంటే అట్లకాడ కాల్చిందా అట్లకాడలో ఉన్నటువంటి అగ్ని వల్ల కాలిందా? ఇదే వివేక చూడమండో రేపు వస్తుంది. అగ్ని తాలూకా సంస్పర్శం వలన సన్నిహిత్యం వలన ఏర్పడినటువంటి వేడిమి లేక ప్రకాశకత్వము లోహమునకు ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తుంది అంటూ అక్కడ చెప్తారు. ఇక్కడ అట్లకాడ వల్ల కాలింది అని అంటే అట్లకాడలో ఉన్న వేడి వలన కాలింది. ఆ వేడి ఉంటుంది పోతుంది, అట్లకాడకు కాల్చే స్వభావం లేదు, కానీ వేడిమి ఉంటేనే కాల్తుంది. ఆత్మ వలననే విషయం తెలుస్తుంది. ఆత్మ లేకపోతే స్వభావంగా ఈ దేహేంద్రియాలకు ఏమి తెలుసుకునే అవకాశము లేదు. ఏతేనైవ దేహాది వ్యతిరేక్తేనైవ విజ్ఞాన స్వభావేన ఆత్మనా విజానాతి లోక. యథా ఏన లౌహో దహన్ దహతి సో అగ్నిరితి తద్వత్. ఎక్కడైనా లోకంలో కాలినటువంటి లోహము ద్వారా మనిషికేమో చేయి సురికింది అంటే అది లోహము వలననా లోహధర్మమా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వేడివి లేక అగ్ని తాలూకా ప్రత్యేక ధర్మము వలన ఆ విధంగా జరిగిందా, ఇది మీరు చక్కగా తెలుసుకోండి అంటూ మంచి దృష్టాంతాన్ని పడేశారు. సో ఇక్కడ ఏమిటి, ఈ దృష్టాంతం మనకు ఎలా అప్లై అవుతుంది? అగ్ని యొక్క సంసర్గత లేకపోతే సాన్నిహిత్యం ఉండడం వలననే లోహము కాలుస్తున్నది. ఆత్మ యొక్క సంసర్గత లేక సాన్నిహిత్యం ఉండడం వలననే జడమైనటువంటి వాటికి విషయం తెలుస్తుంది. జత ఈ జడములు స్వతహాగా ఏ విధముగా ఇనుమునకు అట్ల పుల్లకు కాల్చేటటువంటి శక్తి లేదు, అలాగే వస్తువులను చూచే శక్తి వీటికి లేదు. ఈ శక్తి ఆత్మ వలననే లభిస్తుంది. ఆత్మ అందరిలోనూ ఒక్కటే. ఓకే, యథాయన లౌహౌ దహన్ దహతి సోగ్నిరితి తత్వత్. ఆత్మన అవిజ్ఞేయం కిమత్ర, ఆత్మ ద్వారా తెలియనటువంటిది ఏదైనాక మిగిలి ఉందా అండి? అస్మిన్ లోకే పరిశిష్యతే, ఈ లోకంలో ఆత్మ ద్వారా ప్రకాశము ద్వారా తెలియనటువంటిది ఏదైనా ఉందా? ఏదైనా తెలిసిందంటే ఐదు ఇంద్రియాల ద్వారాను మనస్సు ద్వారాను ఒక విషయం మనకు అవగాహన అయినది, తెలిసినది, తెలియ వస్తున్నది, లేకపోతే ఆ వస్తువు లేదు, ఉన్నది, భావము, అభావము అన్నీ కూడా ఆత్మన విజ్ఞేయం. ఆత్మన అవిజ్ఞేయం అత్ర కిం అస్మిన్ లోకే పరిశిష్యతే అస్మిన్ లోకే, ఈ లోకమునందు అత్ర ఇటువంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు కిం పరిశిష్యతి, ఏమి కిం పరిశిష్యతే, ఏమి మిగిలి ఉంది? ఆత్మన అవిజ్ఞేయం అస్మిన్ లోకే కిం పరిశిష్యతే, నాకించిత్ పరిశిష్యతే, కిం పరిశిష్యతే అని ప్రశ్న రాసి దానికి ఆన్సర్ కూడా అడగస్తారు. ఏమి మిగిలి ఉంది? ఏమి మిగిలి ఉండదు. సర్వమేవతు ఆత్మనా విజ్ఞేయం. సర్వమేవతు అంటే ఏదైనా సరే ఆత్మ విజ్ఞానం, ఆత్మ తాలూకా ప్రకాశం ఉంటేనే అది తెలియవస్తుంది. యశ ఆత్మన అవిజ్ఞేయం, ఏదైతే ఆత్మకు తెలియరాదో, నా కించిత్ పరిశుష్యతే, ఏది మిగలదు,
ఆత్మ అటువంటి ఆత్మ సర్వజ్ఞ సర్వజ్ఞుడు అని చెప్పబడుతుంది. ఏతత్ వై తత్ ఏతత్ వై తత్ ఏ తత్ అంటే అదండి, ఏ పెట్టామనుకోండి ఇది అవుతుందండి, ఇది ఏ అది, వై అంటే నిశ్చయముగా ఇది అది, వై అంటే ఇది ఏ అది, కిం తత్ అది ప్రశ్న. ఆ తత్ ఏతద్వై తత్ అన్నారు కదా, ఆ తత్తు ఏది, ఆ తత్ అంటే ముందు చెప్పుకున్నామే అదే ఇది. ఏమిటి ఇది ఏమిటి? ఫస్ట్ ప్రపంచంలో శబ్దము రూపము రసము గంధము స్పర్శ అనే ఐదు గుణముల ద్వారా ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకునే తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవ రూపంగా మైథునాన్ అంటే సుఖ దుఃఖ రూపముగా రాగాది ద్వేషముల ద్వంద్వములుగా జయాపజయములుగా మోహమోహములుగా అది సన్మాన అవమానములుగా ఏవైతే మనకు మనసులో తెలియ వస్తున్నాయో సుఖ దుఃఖాదులు మొదలైనవన్నీ ఐదు ఇంద్రియాల పనులు, సుఖ దుఃఖాలు ఐదు ఇంద్రియాలతో గ్రహించిన మనసుకు ఏర్పడే ద్వంద్వములు అన్నీ కూడా ఆత్మ ప్రకాశంలోనే తెలియ వస్తున్నాయి. కానీ లోకంలో అందరూ అలా అనుకోవడం లేదు. ఆత్మ ప్రకాశం కాదు, కన్ను వల్ల చూస్తున్నాం చెవి వల్ల వింటున్నాం అనుకుంటున్నారు. అలా అలా ఎలా చెప్తామండి? అదే అలా చెప్పడానికి వీరు లేదు. ఏదైనా సరే ఆత్మ ప్రకాశము లేనిదే జడమైన ఇంద్రియములకు గాని మనసునకు గాని తెలియరాదు. ఆ విధముగా ఆత్మ ద్వారానే అన్నీ తెలియవస్తున్నాయి. ఆత్మ ద్వారా అన్నీ తెలియవచ్చే పక్షంలో ఆత్మ తరువుగా ప్రకాశము లేనిదే తెలియవచ్చేటటువంటిది కిం పరిశిష్యతే, ఏమి మిగిలి ఉంటుంది? నకించిత్ పరిశిష్యతే, ఏ కొంచెము కూడా మిగిలి ఉండదు. ఎలాగంటే ఒక వేడిగా ఉన్న అట్లకాడను ముట్టుకుంటే చేయి కాలితే ఆ వేడి వలన కాలింది, కానీ అట్లకాడ ధర్మము వలన కాలలేదు. జడములైన ఇంద్రియములకు చూచే వినే స్పృశించే వాసన చూసే లేకపోతే రుచి చూచే స్వభావము ఉండదు, వాటికి ఆ శక్తి లేదు. అలాగే మనసుకు ఆలోచించే శక్తి కూడా స్వతహాగా లేదు. మనసాను మనుతే ఏనాహు మనోమతం చక్షుషాంసు పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి శ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం ఇదం ఇదం సర్వం. అక్కడ నేర్చుకున్నాం కదా, ప్రాణేన ప్రాణతి ఏన ప్రాణ ప్రణీయతే అంటే ఐదు శ్లోకాలు ఏం చెప్పాయి? ప్రాణం దాని సర్వాన్ని నిర్వర్తిస్తున్నది అంటే వెనకాల ఆత్మ చైతన్యం ఉండాలి. చెవులు కళ్ళు ముక్కు ఇంద్రియాలన్నీ వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయంటే వెనకాల ఆత్మ చైతన్యం ఉండాలి. ఈ ఆత్మ చైతన్యము వినా ఏది తెలియడానికి లేదు. ఆత్మ చైతన్యాన్ని దాటి తెలుసుకోవలసినది తెలియగలిగినది ఏది లేదు. అది ఏతత్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. ఈ ఏతత్తే ఆ తత్ అంటున్నారు. ఏదత్ వై తత్ ఈ ఏతత్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాము ఇంతసేపు అదే తత్ అతత్ అంటే ఏంటి? నచికేత సాపృష్టం దేవాదిభిరపి విచికిత్సితం ధర్మాధ్యభి అన్యత్ విష్ణోః పరమం పదం యస్మాత్ పరం నాస్తి తద్వైతదధిగతం ఇత్యర్థ. చక్కగా రాసి పెట్టేస్తారు మనకు కావాల్సిన. ఓకే, ఈ వెలుగే ఆత్మ వెలుగు. వెలుగు అన్నా ఎరుక అన్నా ఆత్మ అన్నా కూటస్థాత్మ అన్నా ప్రత్యేగాత్మ అన్నా చైతన్యం అన్నా ఒక్కటే. నన్ను నేను ఈ వెలుగునకు సమర్పించుకుంటున్నాను. ఆ భావనయే సద్భక్తి. సద్భక్తి అంటే ఏమిటి? నన్ను నేను ఈ వెలుగునకు సమర్పించుకుంటున్నాను, నేననేవాడిని వేరే లేదు, ఈ వెలుగులోనే నేను కలిసిపోయి ఉన్నాను. వెలుగంటే ఎరుక, ఎరుక అంటే కూటస్థాత్మ అంటే ప్రత్యేగాత్మ అంటే చైతన్యము. అదే అసలైనటువంటి మతము. ఏదండి అసలైన శిష్యులైన మతము? ఏదండి సద్భక్తి? ఆ వెలుగునకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నేను వేరే వెలుగు కంటే లేను. ఏతద్వై తత్, ఆ వెలుగే నేను అని తెలుసుకోవడం. అన్ని రూపాలు అన్ని రసాలు అన్ని గంధాలు అన్ని శబ్దాలు
ఎరుకలోనే తెలుస్తున్నాయి. వాటి కలుక సుఖ దుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు మైథునాన్ సమానంగా తెలుస్తాయి కదా. సుఖం ఎంత బాగా తెలుస్తుందో దుఃఖం అంత బాగానే తెలుస్తుంది. ఎందుకు ఎందుకు ఎరుక అనేది సమం, నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నారు భగవంతుడు భగవద్గీతలో. సమం పశ్యతి అర్జున, సమం అంటే సమం అంటే అర్థం ఏంటి, చైతన్యం సమం అనగా చైతన్యము లేక ఎరుక. నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మ పేరే సమము. కాశీ దూరంగా ఉందా ఆత్మ ప్రకాశంగా ఉందా? కాశీ అంటే ఏంటి, కాశ్యతే ఇది కాశీ, ప్రకాశించేది ప్రకాశమే కాశీ. ప్రకాశం అంటే ఏమిటి, వెలుగు. వెలుగు అంటే ఏమిటి, ఎరుక. ఆ ఎరుక ఇప్పుడు దూరంగా వారణాసిలో ఉన్నదా లేకపోతే ఆత్మ ప్రకాశంగా దగ్గరగా ఉందా ఆలోచించుకోవాలి. తద్దూరే తద్వ అంతద్వంతికే, తత్వు అంతికే తద్వంతికే ఈశావాస్యం. తద్దూరే తెలియకుండా ఉన్నవాడికి కాశీ దూరంగా ఉంటుంది, తెలిసిన వాడికి తత్ కాశీ అంతికే ఇక్కడే ఉంది ఆ ప్రకాశం ఆ వెలుగు. తద్వంతికే ప్రయత్నంతో శాంతపరిచినటువంటి మనస్సు అంటే లయము చేసినటువంటి మనస్సు, ఏదో లాలించినటువంటి మనస్సు, హఠయోగము మొదలైన వాటితో కొంచెం క్వైట్గా చేయబడిన మనస్సు కొద్దిసేపే అలా ఉంటుంది, మళ్ళీ పుటకరిస్తుంది వెంటనే. ఇదే మనకు ఉపదేశ సారంలో అని భగవాన్ రమణులు అన్నారు. లయ వినాశనే ఉభయరోధనే, రెండు మార్గములు గలవయ్యా మనస్సునకు. ఒకటి లయము అంటే టెంపరరీలీ శాంతంగా ఉంది, వినాశనము అంటే మనస్సు దాని పని చేయకుండా పూర్తిగా అంతర్ముఖం అవడము. లయ వినాశనే ఉభయరోధనే, రెండు మార్గములు గలవు. లయగతం పునఃభవతి, ఏదైతే విలీనమైనదో శాంత పురుపబడినదో హఠయోగము ఎట్సెట్రా వాటిలో పట్టు ఉంచబడినదో అది మళ్ళీ పుటకరించేస్తుంది. నోమృతం, చనిపోయినటువంటి మనస్సు అంటే అంతర్ముఖమైనటువంటి మనస్సు తిరిగి మళ్ళీ బాహ్యముఖం కాదు. ఏతత్ వైతత్, ఏతత్ ఈ ఎరుక, అది ఏ తత్ అంటే అది ఏతత్ అంటే ఈ ఎరుక, ఈ వెలుగు. వెలుగు అంటే లోపల ఉంటుందండి అని చెప్తాం. లోపల ఉంటుందంటే అక్కడ మెణుకు మెణుకు అంటూ ఓ దీపం ఉంటుంది. ఎవరైనా కోసి చూస్తే ఆ దీపాన్ని పట్టుకోవచ్చు అనుకుంటే అంతకన్నా అజ్ఞానం వేరే ఉండదు. ఇది వెలుతురు అంటే ఇది అనుకుంటే మనకు దీపం లాంటి వెలుతురు అనుకోవడానికి వీలు లేదు. వెలుతురు వెలుగు అంటే ఎరుక తెలివిడి అని అర్థం. లోపల ఏ దీపాలు ఉండవు, అంతర్జ్యోతి అండి. నాలో అంతర్జ్యోతి వెలిగిపోతున్నదండి అంటే అక్కడ జ్యోతి అంటే అర్థము రూపకార్థమే తప్ప రూఢి అర్థమైన జ్యోతి కాదు. యోగార్థం అంటే చైతన్యం. ఓకే, సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ద్వంద్వాలు అన్నీ ఆ వెలుగులోనే తెలుస్తున్నాయి. ఈ వెలుగులో తెలియడానికి థియరిటికల్ పాండిత్యం ఇంపార్టెంటా, ఆలోచన పటిమతో కూడిన తెలివితేటలు ఉండాలా? ప్రత్యక్షం సుసుఖం కర్తృమవ్యయం అంటూ 13వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ప్రత్యక్షంగా అంటే ఈ చైతన్యానికి మనకు మధ్యన మనసు ఇంద్రియాలు ఏం ఉండడానికి అక్కర్లేదు. డైరెక్ట్గా చైతన్యాన్ని స్వాక్షాత్ స్వరూపంగా తెలుసుకోవచ్చు, మధ్యలో ఏమీ ఉండక్కర్లేదు. ఏతత్వై తత్ అనేటటువంటిది ఒక క్రిటికల్ ఎక్స్ప్లనేషన్. ఇది ఏ అది, నీవే బ్రహ్మము అని చెప్పినట్టు ఇది ఏ అది. ఏతత్వై తత్ అనేది ఒక మహావాక్యం. ఏతత్వై తత్ అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్పేటటువంటి ఏ వాక్యమైనా సరే మహావాక్యమే. ఏతత్ నాలో ఉండే వెలుగే తత్ ఆ పరబ్రహ్మము, ఈ ఆత్మయే ఆ పరబ్రహ్మము. కాబట్టి జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్తుంది కాబట్టి మహావాక్యము. దీనినే చక్కని ఉపదేశము చెప్పుకున్నాము కదా కల్పతరు ఉపదేశమని. ఆత్మన అవిజ్ఞేయం, ఆత్మ అనే వెలుగులో తెలియకుండా మిగిలిపోయేది ఏదైనా ఉందా? ఉండనే ఉండదు. కిమత్ర అస్మిన్ లోకే పరిశిష్యతే, ఏది మిగిలి ఉంటుంది?
కించిత్ నా పరిశిష్యతే, కొంచెం కూడా ఉన్నది. దేవుడు పైన ఉన్నాడు అంటారు ద్వైతులు. ఇప్పుడు మన భూగోళంలో నిలబడి భూమి దేవుడు పైన ఉన్నాడని మీదకు చూపిస్తే మరి రేపు ఉదయం అయ్యేసరికి అలా మనం తలకిందులుగా అయిపోయి కింద పడిపోతే అప్పుడు దేవుడు పైన ఉన్నట్ట కింద ఉన్నట్ట. భూమి బల్లపరుపుగా ఉంటే ఇలా చేతుల మీదకు చూపిస్తే ఎప్పుడు పైన ఉంటాడు. మరి భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది, గుండ్రంగా ఉండడం కాకుండా తిరుగుతుంది. అప్పుడు పైన ఉన్నాడు అంటే కిందకి వెళ్ళిపోతాడు దేవుడు. ఈ పై అనే శబ్దానికి అర్థం లేకుండా పోతుంది. ఊర్ధ్వ మూలం అథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాం చేయస్య పర్ణాన్ని చేస్తం వేద సవేదవిత్ అనేటటువంటి 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం కూడా అదే చెప్తుంది. ఊర్ధ్వ మూలం ఇంకా ఊర్ధ్వ అనే శబ్దానికి బ్రహ్మ మూలం అని అర్థం చేసుకోవాలి. ఊర్ధ్వ అంటే పైన అని కాదు, అన్నిటికీ పైన ఉండేటటువంటి బ్రహ్మతత్వమే ఊర్ధ్వం అని అర్థం చెప్పుకోవాలి. ఓకే, దేవుడు పైన ఉన్నట్ట కింద ఉన్నట్ట లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట ఇవన్నీ ద్వైతములు. దేవుడు అంటే ఏమిటి? వెలుగు. ఆ వెలుగు సర్వత్రా ఉన్నది, పైన లేదు. పైనని కాదు, లోపలని కాదు, కిందనని కాదు, మీదనని కాదు, నా బహిహి నా అంతర్ అంటుంది ఉపనిషత్తు. అది దేవుడికి మనకి మధ్యలో ఈ పైన లోపల అనేటటువంటి అంతరాన్ని ఏర్పరిస్తే అది ద్వైతమవుతుంది. దేవుడు ఈ చైతన్యంలో ఈ ఎరుకలో కొన్ని రూపాలు తెలుస్తున్నాయా, ఏ రూపమైనా తెలుస్తుందా, ఏది ప్రకాశంలో పెడితే అది తెలుస్తుంది. ఇప్పుడు వెలుగులో పుస్తకం వెలుగు తెలుస్తుందా, సెల్ ఫోన్ తెలుస్తుందా, లేకపోతే చీమ తెలుస్తుందా, దేని మీద ఆ ప్రకాశం పడితే అది తెలుస్తుంది. ఇంకేత ఈ ప్రకాశంలో పడి తెలియకుండా ఉండేది ఏది ఉండదు అంటూ నాకు ఇంచిత్ పరిశీలితే ఇక ఏమీ ఉండవు. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవ ఆ ప్రేయర్ని ఆపేయాలి. నీవు నేను పాపిని, నేను దాసుడను, పాపకర్ముడను, పాపాల్లోనే పుట్టాను, పాపాల్లోనే చస్తాను, నా పాపాలన్నీ నువ్వు తగ్గించి. ఎందుకండి ఈ ప్రార్థన? పుణ్యోహం పుణ్యకర్మాణం అది అక్కర్లేదు. ఆత్మోహం ఆత్మకర్మాణం అంటే ఆత్మ నుంచే పుట్టాను, నేను ఆత్మనే, సర్వము ఆ వెలుగే అని ప్రార్థించుకుంటే ఎంత చక్కగా ఉంది. స అది ఏ ఆత్మ సర్వజ్ఞ అంటారు సార్. నాకించిత్ పరిశిష్యతే స ఆత్మ సర్వజ్ఞ, ఆత్మయే సర్వజ్ఞము, అన్నిటినీ తెలిసినది. ఎవరికి అన్నీ తెలిసాయి? నీకే తెలిసాయి. యూ హ్యావ్ బికమ్ సర్వజ్ఞ. యూ అంటే నాట్ ద బాడీ మైండ్ ఇన్ ది ఏ కాంప్లెక్స్. యూ యాజ్ ది ఆత్మ చైతన్య ఆర్ ద వెలుగు ఆర్ ద ఎరుక ఇస్ ద సర్వజ్ఞ, అల్పజ్ఞుడు కాదు. ఏ తత్ అది ఏ వై నిశ్చయముగా, ఏ తత్ అంటే ఇది ఏ వై నిశ్చయముగా, తత్ ఏ దత్ వై తత్ ఆ బ్రహ్మయే ఈ ఆత్మ, ఏ తత్ ఈ ఆత్మయే ఈ వెలుగే ఈ ఎరుకయే ఈ శబ్దస్పరిశ రూప రసగంధాదులకు ఈ సుఖ దుఃఖాల వంటి ద్వంద్వములకు వెనుక ఏ చైతన్యము గలదో ఆ చైతన్యమే ఆ ఇది ఏ అది. అది అంటే ఆత్మ బ్రహ్మ. కిం తత్ అది అడిగారు. ఏతత్వై తత్ అంటే ఆ తత్ అంటే ఏమిటండి? యత్ నచికేత సా పృష్టం, ఏదైతే నచికేతుని చేత ప్రశ్నింపబడినదో, నాకు ఆత్మ విజ్ఞానాన్ని చెప్పు, ఇవన్నీ నాకేమీ వద్దు అని అడిగాడు కదా. దేనైతే దేవతలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారో, దేవాధిరతి విచికిత్సితం, దేవతలకు కూడా సరిగ్గా అర్థం కాక కింద మీద అయిపోతున్నారో, యత్ నచికేత సాపృష్టం, ఏది నచికేతుని చేత ప్రశ్నింపబడినదో, దేనినైతే దేవతలు కూడా సరిగా తెలుసుకోలేకుండా ఉన్నారో, ఏదైతే ధర్మాధిభి అన్యత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృతాకృతస్య అన్యత్ర భూతస్య భవితస్య ఏతత్ పశ్యతి తద్వద. అది ధర్మాధర్మములకు కృతాకృతములకు భూత భవిష్యత్ వర్తమానములకు అతీతమైనది ఏదియో అది ఆ తత్, అది ఏ ఇది. ఇంకా తత్ ఏమిటి? విష్ణోః పరమం పదం. విష్ణోః సర్వవ్యాపనశీలమైన చైతన్యం యొక్క పరమం పదం. తత్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం.
అంటుంది ఉపనిషత్తు. తత్ ఆ విష్ణు, విష్ణు యొక్క పరమం పదం, పరమ పదము అంటే విష్ణువు అనేటటువంటి స్థానము కాదు, ఆ విష్ణువు అనే చైతన్యము, ఆ పరబ్రహ్మము సదా ఎల్లప్పుడు సూరయ విద్వాంసులు జ్ఞానులు పశ్యంతి చూస్తారు. ఎలా చూస్తారు? దివి ఇవ ఆకాశము వలె సర్వవ్యాపక తెలంగా చక్షు ప్రకాశముగా ఆతతం వ్యాపించిన దానిగా తెలుసుకుంటారు. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. సూరయ సూర్యుడు దానిని సర్వవ్యాపనశీలమైన ఆకాశము వలె ప్రకాశము వలె ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు. అదే పరమం పదం విష్ణో అంటే నాలుగు, ఆ తత్తుకి నాలుగు చెప్పారు. ఇంకా ఏమిటి? యస్మాత్ పరం నా అస్తి, దీనిని మించినది మరొకటి లేదు. ఇదే సర్వోత్కృష్టము, సర్వశ్రేష్టము. యస్మాత్ పరం నా అస్తి తత్ వై ఏతత్ అధిగతం ఇత్యర్థః. అంటే ఆ ఏతత్, ఏతత్ అనే ఈ ఎరుక లేక ఆత్మయే ఆ పరబ్రహ్మము. యత్నచికేత సా పృష్టం యద్దేవాభిరపి విచికిత్సితం యద్ధర్మాభ్య అన్యత్ విష్ణు యద్విష్ణు పరమం పదం యస్మాత్ పరం నాస్తి. అటు అటువంటి తత్ ఇది అని అధిగతం ఇత్యర్థ. అధిగతం అంటే తెలుసుకొనుట అని అర్థం. తెలుసును తెలియదు తెలియదు అనేటటువంటి అన్నీ కూడా తెలుగులో తెలుస్తున్నాయి. నాకు ఈ రూమ్లో సుబ్బారావు గారు లేరు అని తెలుస్తుంది. సుబ్బారావు గారు ఉన్న, రామారావు గారు ఉన్నారు అని తెలుస్తుంది. ఈ తెలియడము తెలియకపోవడము అభావము భావము ఉండడము ఉండకపోవడము అన్నీ కూడా ఎరుకలోనే తెలుస్తున్నాయి. సర్వమేవతో ఆత్మాన విజ్ఞేయం చేస్తే ఆత్మానం అవిజ్ఞేయం నకించిత్ పరిశిష్యతే. సర్వ ఆత్మ సాత్మ సర్వజ్ఞ, ఆత్మలో తెలియనిది ఏది మిగిలి ఉండదో అదే ఆత్మ, అదే సర్వజ్ఞుడు, అది ఏ నీవు. ఆ ఆత్మయే సర్వజ్ఞ, నీవు అల్పజ్ఞుడవు కాదు. అల్పజ్ఞుడిని, నేను లిమిటెడ్ని, కండిషన్ని, నేను చాలా శక్తి లేని వాడిని, పరిచ్ఛిన్నుడను అనేటటువంటి ఓల్డ్ టేప్ రికార్డర్ ఆన్ చేయవద్దు. అదే ఇది క్రిటికాలిటీ ఇన్ అండర్స్టాండింగ్ మహావాక్యం. ఏతత్ వై తత్ కిం తత్, అది ఏమిటి? యత్న నచికేత సాపృష్టం, దేనిని నచికేత ప్రశ్నించాడో అదే ఇది. దేవాభిరపి విచికిత్సితం, దేవతల చేత కూడా ముందు సందేహపడి పురా ముందు దేవతలు కూడా బాగా సందేహంలో పడ్డారు. యత్ అన్యత్ర ధర్మాత్ అని ప్రశ్నించాడు. ధర్మాదిభి అన్యత్ యద్ విష్ణు పరమం పదం యస్మాత్ పరం నాస్తి తత్వై ఏతత్ అధిగతం ఇత్యర్థః. అది అర్థమైపోయింది అనుకుంటాను. ఇక్కడ ఐదు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి. ఐదు ఏమిటండి? ఐదు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, లోపలికి ఇన్ఫర్మేషన్ తెచ్చేటటువంటి వండర్ఫుల్ ఎక్విప్మెంట్. ఓకే, దానికి తోడు అది రిసీవ్ చేసుకుని బాగా పీట వేసి కూర్చోబెట్టి అవగాహన చేసుకుని దానికి ఆదరించేటటువంటి మనస్సు పారయ్యి. మళ్ళీ మరొకటి ఉంది ఎక్స్ట్రా, అహంకారం. నాకు తెలుస్తున్నది, నేను చేస్తున్నాను, నాకు నచ్చలేదు, నాకు దుఃఖంగా ఉంది అనే అహంకారం ఉంటుంది. ఐదు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి. ఐదు ఇంద్రియాలు, ఒక మనస్సు, ఒక అహంకారం. ఈ ఏడిటిని దాటితే, ఏడు కొండలు ఎక్కితే వైకుంఠం, అక్కడ కలియుగ వైకుంఠం అనేటటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనము జరుగుతుంది. ఏడు కొండలు ఎక్కడం అంటే ఏంటో తెలిసిందా ఇప్పుడు? ఏడు కొండల వాడ ఓ వెంకటేశ, ఏడు కొండలు దాటున్నావు నీవు ఉండేదా కొండపై. ఇవన్నీ పాటలకు అర్థం ఏమిటంటే ఐదు ఇంద్రియాలను, మనస్సును, అహంకారాన్ని అధిగమించిన నాడే ఏడుకొండల స్వామి దర్శనము జరుగును. ఏడుకొండల స్వామి అంటే ఎవరు? ఆత్మ చైతన్యమే ఏడుకొండల స్వామి. దానిని దర్శనం చేయడానికి ఏం చేయాలి? ఐదు ఇంద్రియాలను, మనసును, అహంకారము అనేటటువంటి ఏడు కొండలను లేకపోతే ఏడు అడ్డుగోడలను దాటి అంతర్ముఖంగా వెళితే లోపల చక్కగా ఏడు కొండల వాడు ప్రత్యక్షమై ఉన్నాడు.
ఏతత్వం తత్. కల్పతరు ఉపదేశం అండి ఇది, మామూలేం కాదు. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏతద్వై తత్ అనేది మహావాక్యం. ఏతత్ అంటే ఇది, వై నిశ్చయముగా, తత్ అది, ఇదియే నిశ్చయముగా అది. ఇది అంటే ఏది? వెలుగు, ఆత్మ చైతన్యం, ఎరుక, సత్యగాత్మ, కూటస్థాత్మ. తత్, తత్ అంటే ఏమిటి? పరబ్రహ్మము, పరమాత్మ. అదే ఇది. ఇంకా ఇది ఏది? నచికేత సాపృష్టం, దేవాధిరత విచికిత్సితం, విష్ణు పరమం పదం, అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్ ఏదైతే దాటలేదో అన్నిటికన్నా యస్మాత్ పరం నాస్తి తద్వై తత్ అధిగతం ఇత్యర్థ. అది తెలిసాను అని అర్థం. ఈ విధంగా తెలుసుకుంటే తద్వై తత్ అధిగతం. అధిగతం అంటే తెలిసింది. ఎవరికి? ఈ విధంగా తెలుసుకున్నవాడికి. తద్వై తత్ అని తెలుసుకున్న వాడికి ఆ తత్ ఏమిటో తెలుసుకుంది. విష్ణు అంటే చక్కగా ఫస్ట్ పీతాంబరము నామములు శ్రీవత్స శ్రీవత్సం అనే మత్స శంఖ చక్రాలు అన్ని డ్రెస్అప్ చేసేసిన ఫోటో విష్ణువు తాలూకా రూఢి అర్థము. శబ్దానికి రూఢి అర్థము అది, అది కాదు మనం చూస్తున్నది. యోగ శబ్దార్థం చూస్తున్నాం. యోగార్థ శబ్దార్థం ఏమిటి? తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాసుతం అంటూ తెలుసుకున్నాం కదా అది. సో ఇక్కడతో ఈ మంత్రము పూర్తయినది. తరువాత శ్లోకములు మంత్రములోనికి పోదాం. ఏతద్వై తత్ అంటే తెలిసిందా? ఇంకా వస్తుంది. ఎన్నో క్వాలిఫికేషన్స్ చెప్పి ఆ ఇదియే అది, ఆ ఇదియే అది. ఇక్కడ వరకు ఉన్నది రాయండి. ఏతద్వై తత్ అంటే ఈ శ్లోకంలో మూడులో ఏం చెప్పారో రాయండి. ఓకే, నాలుగవ మంత్రంలో స్వప్నంతం జాగరితాంతం చ ఉభౌ యేనానుపశ్యతి మహంతం విభుం ఆత్మానం మత్వధీరో నశోచతి. ఈ ధీరుడు మన వదలడు. ఎక్కడికెళ్ళినా ధీరః ధీరః ధీరః. ధీరః అంటే ధీమాన్, బుద్ధిమాన్ అంటే తెలుస్తున్నది కదా. ఆ బుద్ధిమాన్ వివేకి ఎవడున్నాడో నశోచతి. మహంతం విభుం ఆత్మానం మత్వా వైకుంఠం గచ్చతి అని రాయలేదు. చూసారా? ఆత్మానం మత్వా విభుం ఆత్మానం మత్వ మహంతం విభుం ఆత్మానం మత్వా వైకుంఠం గచ్చతి. బే అది కాదు. ధీరో నశోచతి. నశోచతి అంటే శోకం అనేది కూడా ఏది లేనటువంటి ఒక స్థితి. శోకించడం అనేది లేకపోవడమే కైవల్యం. అదే మోక్షం. జ్ఞాని శోకించడు. ఎవరు? జ్ఞాని. జ్ఞాని ఎవరు? ధీరుడు. ఎప్పుడు? మత్వా. దేనిని? ఆత్మానం మత్వా. ఆ ఆత్మ ఏమిటి? మహాంతం దీపం. నశోచతి శోకించడు. ఎవరు శోకించడు? ధీరుడు శోకించడు. ధీరో నశోచతి. ఎవరు? ధీరుడు ఎప్పుడు శోకించడు? ఆత్మానం మత్వా ధీరో నశోచతి. ఆత్మను తెలుసుకున్న తరువాత ధీరుడు నశోచతి. ఆ ఆత్మ అంటే ఎటువంటి ఆత్మ? అది మహాంతం మిథుం ఆత్మానం మత్వ ధీరో నశోచతి. అర్థమైనదా? సో ధీరో నశోచతి అన్నది అన్న దగ్గర మొదలుపెట్టి నశోచతి, ధీరో నశోచతి, మత్వా ధీరో నశోచతి, ఆత్మానం మత్వ ధీరో నశోచతి, విభుం ఆత్మానం మత్వ ధీరో నశోచతి, మహాంతం విభుం ఆత్మానం మత్వ ధీరో నశోచతి. అలా ఎక్కించుకుంటూ పోవాలి అండర్స్టాండింగ్ లో. సో ఇఫ్ యూ వాంట్ బి నశోచతి, వాట్ యూ హావ్ టు బికమ్? యూ హావ్ టు బికమ్ ధీరః. యు మస్ట్ హావ్ వివేక అండ్ వైరాగ్య. అండ్ దెన్ వాట్ యూ హావ్ టు డూ? ఆత్మానం మత్వ. ఆత్మానం కృత్వ కాదు. ఇది అది చేయడాలు, కర్మలు, ఉపాసనలు, మరొకటి ఏవో పనులు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, పూజలు, నదిస్థానాలు కృత్వ కాదు. ఆత్మానం మత్వ ధీరః నశోచతి. ఎటువంటి ఆత్మానం మత్వ? విభుం, సర్వవ్యాపకమైన ప్రభుత్వము కలిగినటువంటి ఆ మహాంతం. అంటే దానికన్నా ఇంకా ఏది లేదో అది. దానిని మత్వాధీరో నశోచతి. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన, నాట్ బై వర్క్ అండ్ రిచువల్, నాట్ బై సంతాన,
నాట్ బై హ్యావింగ్ మనీ జ్ఞానేనైవ అమృతత్వం ఆపాశు అంటూ ఉపనిషద్వాక్యం. న కర్మణ న ప్రజయ న ధనేన జ్ఞానేనైవ అమృతత్వం ఆశు, జ్ఞానము ద్వారానే వస్తుంది. ఈ భోగాలన్నీ ఉంటాయి, పైనుండే భోగాలు అవన్నీ మెరుపు మెరిసినటువంటివి. ఈ జీవితము కూడా ఒక మెరుపు వంటిది. మెరుపు ఉన్నప్పుడు కాంతి ఉంటుంది, ఆ భోగం ఉన్నప్పుడు ఏదో సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మెరుపులాగే ఆ భోగం కూడా ఇట్టే మాయమైపోతుంది. మాయమైపోయిన వెంటనే మళ్ళీ చీకటే, మళ్ళీ ఏడిపే, మళ్ళీ దుఃఖం. మా అబ్బాయి అమ్మాయి లేకపోతే గోడలు ఒక పిల్లలు అమ్మాయి అందరూ అమెరికా నుంచి వస్తారు 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 వచ్చేసరికల్లా ఆ మెరుపు మెరుపు మెరుస్తుంది. 3 రోజులు అక్కడి నుంచి వాళ్ళకి 22 ఎజెండాలు, అలా ఊరు వెళ్ళాలండి, మా మామగారింటికి వెళ్ళాలండి, మా ఫ్రెండ్ వాళ్ళతో స్పెండ్ చేయాలండి, మేము టూరిజం చేయాలండి, ఇక్కడ మీతో ఉండడానికి అవ్వదండి, మేము ఒకటిన్పావు గంటలు ఇక్కడ ఉంటామండి, 1.5 గంటలు అయిపోగానే మేము బయలుదేరుతామండి అంటారు. వచ్చిన వెంటనే ఆ మెరుపు మెరిసి ఆడిపోతుంది. అయ్యో వస్తారనుకుని చేపట్టలేదు అంటూ వీడు దుఃఖంలో మళ్ళీ మునిగిపోతాడు. చూడండి ఎంతమంది ఎలా చేస్తున్నారో అలాగే జరుగుతుంది. అంటే ఈ భోగములన్నీ కూడా మెరుపు వంటివి, అది మెరుగు వంటిది అలమేల్మంగ అంటూ శ్లోకం రాశారు. అలమేల్మంగ అంటే మాయ. ఈ మాయ వలన కలిగినటువంటి ఆవరణ విక్షేపాలన్నీ కూడా మెరుపులాగా వచ్చిపోయే స్వభావం కలిగింది. ఆత్మస్వరూప జ్ఞానము అటువంటిది కాదు. మత్వాధీరో నశోచతి, అయ్యో పోయింది అని ఏడవలసిన పని ఉండదు. నశోచతి, ఆల్వేజ్ ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఇదే ఆత్మస్వరూప జ్ఞానం. ఆత్మస్వరూపము పుస్తకాల్లో ఉంటుందా లేకపోతే అనుభవంలో ఆచరణలో ఉంటుందా? డాక్టర్ గారు మందులు కొనమన్నారు, చీటీ రాసిచ్చారు. ఆ చీటీలో ఉన్న మందులు చీటీలో ఉంటే రోగం తగ్గుతుందా? తగ్గదు. కొనుకొని చీటీలో ఉన్నవి తీసుకెళ్ళి కొనుక్కుని బీరువాలో పెట్టుకుంటే రోగం తగ్గుతుందా? తగ్గదు. ఆ మందులు వేసుకుని ఆ పథ్యాన్ని ఏమైనా చెప్తే అది ఫాలో అవుతే అప్పుడు రోగం అనుభవంతో తగ్గుతుంది. గురువు గారు పాఠం బోధిస్తారు, 1.5 గంట సేపు అధ్యయన భారత్లో కూర్చోబెట్టి అన్ని నేర్పిస్తాం. నేర్పిస్తే తగ్గు వస్తుందా? ఆత్మజ్ఞానం రాదు. కానీ అది కావాలా అక్కర్లేదా? ఉండాలి. డాక్టర్ గారు చీటీ ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. మందులు కొనాలా అక్కర్లేదా? కొనాలి. అక్కడితో సరిపోతుందా? చాలదు. శ్రవణ మననములు కావాలి కానీ సరిపడవు. దే ఆర్ ఎసెన్షియల్ బట్ నాట్ ఎనఫ్, బట్ నాట్ అడిక్వేట్. ఓకే. పంజరం ఉందండి, బంగారు పంజరంలో ఒక రామ చిరుక ఉంది, ఇంకొక కొంగ హాయిగా ఆకాశంలో ఎగురుతుంది. ఏది విడుదల పొందింది? ఏది విముక్తిలో ఉంది? ఏ ఇల్లు వాకలి లేకుండా హాయిగా ఆకాశంలో తిరిగే కొంగ విముక్తిగా ఉందా, లేకపోతే బంగారు పంజరంలో ఉన్నటువంటి చక్కటి తీయటి పాయసం తాగుతున్న చిలుక విడుదలలో ఉన్నదా ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది, ఈ దేహం అనే పంజరంతో పాటు సంసారం అనే ఈ బంగారుపు వలలో చిక్కుకున్న మనము విడుదల లేని వారం. అయితే ఎప్పుడైతే ఈ దేహేంద్రియ సంఘాతంతో సంబంధం లేకుండా సంసారం అనే వలలో నుంచి బయటపడి ఆ కొంగలాగా హాయిగా ఎగురుతున్నామో అప్పుడు నశోచతి, మత్వా ధీరో నశోచతి. ఈ ధీరహ అనే పదము, శోకం ఉంటే ఏమిటవుతుంది? శోకం అనేది మిథ్య. సంఘర్షణ ఉంటుంది. ఎక్కడ సంఘర్షణ ఉంటుందో, ఎక్కడ ద్వంద్వాలు ఉంటాయో, ఎక్కడ భోగాలు ఉంటాయో, ఎక్కడ ఇంద్రియ లోలుపత్వం ఉంటుందో అక్కడ శోకమే ఉంటుంది. మహాంతం అంటే చాలా గొప్పది, ఏ హద్దులు లేనిది, పరిచ్ఛిన్నత లేనిది. పరిచ్ఛిన్నత మహాంతం విభుం. విభుం అంటే సర్వవ్యాపకం, సర్వప్రభుం, సర్వవ్యాపకం. మహాంతం విభుం మత్వా ధీరో ధీరః నశోచతి. ఓకే. ఒక ఆయన వెతుకుతున్నట్ట, ఏమయ్యా దేనికోసం వెతుకుతున్నావయ్యా, అంతసేపు అయింది, 1.5 గంట సేపు పట్టి ఎక్కడ వెతుకుతున్నాడు? ఆ పైన రోడ్డు మీద లైట్ పడుతోంది, ఆ రోడ్డు మీద రోడ్డు లైట్ కిందనే వెతుకుతున్నాడు. ఏమిటయ్యా వెతుకుతున్నావు అన్నట్టు, సూది కోసం వెతుకుంటున్నానండి, నా సూది పడిపోయింది,
ఏమయ్యా ఈ రాత్రిపూట ఈ దీపం వెలుగులో సూది కోసం వెతుకుతున్నావా? దొరుకుతుందా అసలు నీకు? అయితే ఇంతకీ సూది ఎక్కడ పడిపోయిందండి? సూది నా రూమ్లో పడిపోయిందండి. నీ రూమ్లో పడిపోతే మరి ఎక్కడెందుకు వెతుకుతున్నావయ్యా? కరెంటు పోయిందండి, ఇంట్లో వెళ్తురు లేదు, అందుకని ఇక్కడ వెళ్తురుంది కదా అని ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు. చూడండి, సూది పోయినది ఇంట్లోని, అక్కడ ఉన్నది చీకటి. ఆ చీకటిని పోగొట్టుకోవడానికి అక్కడ ఏదో దీపం పెట్టి వెతుక్కోవడం మానేసి అది ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాడు, ఎక్కడ ఉండదో అక్కడ వెతుకుతున్నాడు. అంటే మనం కూడా అంతే, ఎక్కడ ఆత్మను వెతకాలో, ఎక్కడ దేవుని చూడాలో అక్కడ చూడము. చూడక్కర్లేని చోట ఈ నదీ స్థానంలోనూ, ఆ పుణ్యతీర్థంలోనూ, ఈ దేవాలయంలోనూ, ఆ దీంట్లోనూ, దాంట్లోనూ వెతుక్కుంటూ ఉంటాము. అంటే సూది పోయిన ఆయన ఇంట్లో, సూది పోయి చీకటిగా ఉన్న ఇంట్లో వెతుకకుండా బయట ఎక్కడో వెలుగులో దీపం ఉంది కదా అని అక్కడ వెతికిన వాని వలె మనము కూడా అల్లాడుతున్నాము, శోకంలో ఉన్నాము. ధీరుడు ఏం చేస్తాడు? ఆ చీకటి ఎక్కడైతే ఉన్నదో ఆ చీకటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాడు, చేసి అక్కడే వెతుక్కుంటాడు, వెతుక్కొని ఆత్మను తెలుసుకుంటాడు. మత్వా ధీరో న సోచితి. టు నో ద ఫాల్స్ అస్ ఫాల్స్ ఇస్ ద రియల్ ధైర్య అన్నారు వివేకానంద స్వామి. వివేకానందుల వారికి ధీరహ అనే పదం చాలా ఇష్టం. ఏంటన్నారు? టు నో ద ఫాల్స్ అస్ ఫాల్స్, అసత్యాన్ని అసత్యమని గుర్తించిన వాడే ధీరుడు. అసత్యమును అసత్యమని ఎవరైతే ఎరుగుతాడో, గుర్తిస్తాడో అతడే ధీరుడు. ఏమిటన్నారండి? విభం ఆత్మానం మత్వాధిరో నశ్యతి. ఇంకా ఇంకొక మాట ఉంది అక్కడ, ఉభౌతౌ నాను పశ్యతి, ఉభవ్యే అనా అను, ఉభవ్యేనా అనుపశ్యతి, ఏనా అనుపశ్యతి, ఏనాను పశ్యతి. అనుపశ్యతి అంటే తెలుసుకుంటాడు, అనుసరించి పశ్యతి అంటే దానికోసం వెతికి పట్టుకుంటాడు. ఎలా వెతుకుతాడు? రెండు టార్చ్లైట్లు ఉన్నాయి వీడి దగ్గర, ఒకటి శాస్త్రము, రెండు గురూపదేశం. ఈ రెండు లైట్లు కొట్టి వెతుకుతాడు అన్నమాట. అనుపశ్యతి, ఈ మంత్రమును మెడిటేట్ చేయవచ్చు. దిస్ ఇస్ ఏ నిధిధ్యాసన మంత్రం అని కూడా చెప్తారు. పుస్తకాలు కొనుక్కుని ఆత్మజ్ఞానానికి సంబంధించిన కఠోపనిషత్తు, భగవద్గీత కొనుక్కుని బీరువాలో పెట్టుకుంటే ఆత్మజ్ఞానం వస్తుందా, లేక వాటిని తెరిచి చదివి అనుభవంలోకి తెచ్చుకుంటే వస్తుందా? చేత జాగ్రత్తగా తెలుసుకోవాలి. శంకర భాష్యం, అతి సూక్ష్మత్వాత్ ఏతత్ వై తత్ అనేటటువంటి దాంట్లో సులభంగా అదరా నాన్న. అతి సూక్ష్మత్వ సూక్ష్మత్వాత్, సూక్ష్మము కాడు కాదు, అతి సూక్ష్మం అంటే వెరీ వెరీ క్రిటికల్, వెరీ వెరీ సటిల్ అని చెప్తాం. దుర్విజ్ఞేయం దుఃఖేన విజ్ఞేయం, అతి కష్టముతోనే తెలియదగినది. విత్ గ్రేట్ డిఫికల్టీ ఓన్లీ యూ కెన్ గ్రాస్ప్. అతి సూక్ష్మత్వాత్ దుర్విజ్ఞేయం ఇతి మత్వా ఏతమేవార్థం పునః పునః ఆహ. ఇతి మత్వా దీనిని తెలుసుకొని అని ఏతం ఈ విధమైన అర్థం అర్థమును పునః పునః మరల మరల మాటి మాటికి ఆహా ఉపనిషత్తు శృతి చెప్తుంది. మాటి గడి ఒకసారి చెప్పేస్తుంది, ఇది చాలా సూక్ష్మము, చాలా దుర్విజ్ఞేయము, దీన్ని మత్వా ఈ అనేదాన్ని మాటి మాటికి శృతి చెప్తుంది. ఓ పేజీ తిప్పేసరికి వెళ్ళా మళ్ళీ అతి సూక్ష్మం, అతి సూక్ష్మ దుర్విజ్ఞేయం మత్వా ధీరో న సోచ్యతి ఈ ధీరహ. ఈ మాటలు మాటి మాటికి ఎందుకు చెప్తుంది? ఎందుకంటే చెప్తుంది అంత కష్టం కాబట్టి, అంత దుర్విజ్ఞేయం కాబట్టి, అంత సూక్ష్మం కాబట్టి, ఆ మత్వ అన్నది అంత ఈజీ కాదు కాబట్టి. కృత్వ అంటే చాలా ఈజీ, గదిలో వెళ్ళి ఆ సూట్ కేసులో ఉన్న 100 రూపాయలు తీసుకురా అంటే 5 నిమిషాల్లో వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిస్తాడు ఎవడైనా. కానీ నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, నువ్వే ఆత్మాని ఎరుగని తెలుసుకో అంటే వేరమోహం వేస్తాడు. మత్వ నాట్ ఈజీ, కృత్వ ఈజ్ వెరీ ఈజీ. తత్వ ఉపాసిత్వ వెరీ ఈజీ, మత్వ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఉన్న స్టేషన్లన్నీ కంఠోపాఠంగా చిన్న పెద్ద సైజు లేకుండా మెయిడ్ లాగేవి, ఎక్స్ప్రెస్ లాగేవి, ప్యాసింజర్ లాగేవి, ఏవేవి ఆగనివి అన్ని స్టేషన్లో అని తెలుస్తాయి. ఏమండి మీకు ఇవన్నీ తెలుసండి, ఎన్ని మార్లండి మీరు ప్రయాణం చేసిన? అబ్బే నేను ప్రయాణం ఎక్కడ చేశానండి, ఊరికే టైం టేబుల్లో చూసి బట్టి పెట్టా అంతే అన్నాడు. అంటే అనుభవ జ్ఞానం శూన్యం,
అంటే ఊరికే థియరిటికల్ గా తెలుసుకున్నాడు అన్ని స్టేషన్స్ ఎందుకు 10 సార్లు చూసి పెట్టిన పుస్తకం చూసి బట్టి పెట్టిస్తాడు కానీ ఒక్కసారి విశాఖపట్నం నుంచి రాజమండ్రి ప్రయాణం చేయలేదు. సరే మన పరిస్థితి అలాగే ఉంది, అన్ని ఉపనిషత్తులు చదివిస్తున్నాం, ఈష అయిపోయింది, క్యాన్ అయిపోయింది, కథం అయిపోయింది, అయిపోతుంది, తైత్రయం అయిపోతున్నది, ఇంతకుముందు కొంతమంది బృహరంజకం అయిపోయింది, వివేక చూడమని 3 3 4 భాగం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కానీ ప్రయాణం ఇంకా చేయలేము మనం, ఇంకే థియరిటికల్గా అన్నీ పోగేసుకుంటుంది. మరి ఇక్కడ కూర్చోడానికే గంట సేపు కష్టపడుతున్నాం, 100 మంది ఉన్నటువంటి సముదాయంలో 20 మంది కూర్చోవడం కష్టంగా ఉన్నాయి. ఏమంటే నాకు ఇదో కాలు నొప్పి అండి, కన్ను నొప్పండి, ముక్కు నొప్పండి, మరోటండి, మరో వాళ్ళు ఎవరో చుట్టాలు వచ్చారండి, పక్కాలు వచ్చారండి, ఏవో ఎవరికల్లా కథలు వాళ్ళకి ఉంటాయి. మరి ఏం చేస్తాం, మొత్తమే ప్రయాణం చేయరు. ఆ ప్రయాణం చేయకుండా ఎలా తెలుస్తుంది? థియరిటికల్గా తర్వాత వీడియోలో చూసుకుంటామండి, తర్వాత అంటే నేను తర్వాత ఇంకెప్పటికీ అవ్వదు అది. దుఃఖేన విజ్ఞేయం ఇది మత్వా ఈ విధముగా భావించి అనే శృతి చాలా కష్టమైనది కాబట్టి పునఃపునః మళ్ళీ మళ్ళీ టైమ్ అండ్ అగైన్ ఆహా బోధించుచున్నది. ఇంతవరకు అవతారిక అతి సూక్ష్మత్వాత్ దుర్విజ్ఞేయం ఇది మత్వా ఏతమేవార్థం పునఃపునః ఏతం ఏవ అర్థం ఏతం ఈ ఆత్మ ఏవ ఏతం ఏవ అర్థం అంటే ఈ ఆత్మ లేక వెలుగు లేక ఎరుక అనే విషయాన్ని ఏతం ఏవ అర్థం ఈ విషయాన్ని పునఃపునః మాటి మాటికి శృతి ఆహా చెప్పుతున్నది. అవతారిక ముగిసింది. స్వప్నాంతం స్వప్నమధ్యం స్వప్న విజ్ఞేయం ఇత్యర్థః. అక్కడేముంటుంది? స్వప్నాంతం జాగరితాంతం వా, స్వప్నాంతం జాగరితాంతం చ ఉభవ్యే ఉభవ్యేన అనుపశ్యతి. మత్వాధీరంలో సోచి చెప్పించుకున్నాం ఆల్రెడీ. స్వప్నాంతం అని ఉంది అంటే స్వప్నము చివరాని కాదు. స్వప్నాంతం గృహాంతం అంటే గృహము లోపల. వేదాంతం వేదము తలక ఎసెన్స్ వేదము లోపల. ఈ అంత అనే శబ్దమునకు సముద్రాంతం అంటే సముద్రము లోపల. సముద్రం సముద్రాంతంలో ఉందంటే సముద్రం మధ్యలో సముద్రం లోపల ఉన్నది. స్వప్నాంతం అంటే స్వప్న మధ్యమయ్యా, స్వప్న మధ్యం అంటే స్వప్న విజ్ఞేయమయ్యా అని రాస్తున్నాడు ఆయన. అంటే ఇందాకడ ఏం చెప్పారు ముందు శ్లోకంలో, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు అనేటటువంటి సంకల్ప వికల్పమాత్మకమైన సుఖ దుఃఖ రాగద్వేష ద్వంద్వాలకు నిలయమైన మనస్సు ద్వారా ఏదైతే తెలియవస్తున్నదో అది వాటి వలన కాదు, ఆత్మచైతన్యం వలన అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వప్నము జాగ్రత్తము వీటిలో ఏమేమైనా అనుభవాలు వస్తున్నాయో ఈ అనుభవాలన్నీ కూడా మళ్ళీ ఆ ప్రకాశం వల్లే వస్తున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? 3 అవస్థలను చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పారు? జ్ఞానేంద్రియాలను మనస్సును పురస్కరించుకొని వీటికి వెనుకాల ఉన్న తత్వము ఏమిటి, చైతన్యము ఎరుక వెలుగు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వప్నం జాగరితం సుషుప్తం 3 ఉన్నాయి. సుషుప్తి గురించి ఎందుకు రాయదండి? రాసినట్టే అది ఎందుకు రాసి ఎలా వస్తుందో చూద్దాం. అక్కడ స్వప్నాంతం అంటే స్వప్నము యొక్క సెంటర్లో, స్వప్నంలో అంటాం కదా. స్వప్నాంతం అంటే స్వప్నం అయిపోయిన చివరి భాగం అని కాదు, స్వప్న మధ్యం. మధ్యం అంటే ఏంటండి? స్వప్నంలో, స్వప్నంలో ఏవైతే విజ్ఞేయం తెలియవస్తుందో అని అర్థం. తథా అదే విధముగా జాగరితాంతం జాగరిత మధ్యం. జాగరితాంతం అంటే ఎండని తీసుకోకండి, జాగరితంలో అని తీసుకోండి. అంటే జాగ్రత్త మధ్యం అంటే జాగ్రత్తం విజ్ఞేయం, జాగ్రత్తలో తెలుసుకుంటే తెలిసేటటువంటి చా మరియు అంటే ఇది ఒకటి స్వప్నాంతం, 2వది జాగ్రత్తాంతం, ఇంకా చా ఉండిపోయింది. ఆ చా అంటే ఏమిటి? సుషుప్తి. సుషుప్తిలో ఏది తెలియలేదు, స్వప్నంలో ఉన్న స్వప్నము లేదు అంటే ఏ కళ లేదు, అలాగే జాగ్రత్తలో ఉన్న జగత్తు లేదు, జాగ్రత్తలో ఉన్న జగత్తు లేదు, స్వప్నంలో ఉన్నటువంటి కళ లేదు. ఈ రెండూ లేని స్థితి ఏదైందో అది చా చెప్పిస్తుంది. ఉభౌ అంటే ఇప్పుడు చెప్పినటువంటి 2 అంటే ఇంక్లూడింగ్ 3rd మూడు స్వప్న జాగరితాంతౌ. స్వప్న జాగరిత అంతౌ అంటే స్వప్న జాగరిత విజ్ఞేయం ఏది ఉందో ఏన ఆత్మన అనుపశ్యతి లోక ఇది సర్వం పూర్వవత్. ఇది ఏన ఆత్మన అనుపశ్యతి, ఆత్మ ద్వారానే దర్శిస్తాడు.
స్వప్నంలో కలిగేటటువంటి సకల మనోవికల్పమైనటువంటి కళలు, జాగ్రత్తలో మనకు తెలియవచ్చే సకల వస్తుజాలము, జాగ్రత్త ప్రపంచం మొత్తము అంతా కూడా ఆత్మ చైతన్యంలోనే తెలుసుకుంటాడు అనేటటువంటిది. ఇది సర్వం పురవత్. అక్కడి నుంచి ఆత్మ చైతన్యం తెలియనిది ఏముంది? ఇంకేం పరిశిష్యతే? ఏమస్తి? ఏమున్నది? ఏమీ లేదు. నాకు వచ్చి పరిశిష్యతే ఏది లేదు అని అక్కడ చెప్పారు కదా. అదే విధముగా ఇక్కడ కూడా పూర్వవత్ ముందు శ్లోకము వలనే చదువుకున్నాము. తమ్ అటువంటి ఆత్మను, అటువంటి వెలుగును, అటువంటి ఎరుకను, ఏదైతే ఆత్మనాను పశ్యతి లోక అని చెప్పారో సర్వం పూర్వవత్, దీనిని దాటి ఏది తెలియవలసినది లేదు. ఈ ప్రకాశంలోనికి ఈ ప్రకాశంలో లేనిది ఏది లేదు. ఈ ప్రకాశమునకే అన్నీ లోనై ఉన్నాయో, దీని పైగా ఏది లేదు. అటువంటి మహాంతం, అవధులు లేని, పరిచ్ఛిన్నత లేని విభుం, సర్వవ్యాపకమైన ఆత్మానం, ప్రత్యేగాత్మానం లేక చైతన్యమును, పరబ్రహ్మను, పరమాత్మానం మత్వా అంటే నాట్ కృత్వా అవగమ్య. మత్వా దానికి ఏమిటరా సార్ ఆయన? అవగమ్య మాట వేశారు. మత్వా అంటే ఏమిటి? దర్శించుట. అవగమ్య, అవగమ్య అంటే అవగాహన అంటాం కదా, దర్శించుట, అనుభూతి చెంది పొందుట. జ్ఞానము అవసరం అంటే పుస్తక జ్ఞానం, కానీ అనుభవము ముఖ్యము. జ్ఞానము లోతుగా తెలుసుకునే పరిస్థితుల సందర్భంలో జ్ఞానం మట్టుకు సరిపోదు, ప్రమాణంతో తెలిసేది కాదు. ఎందుకు? ఇదే ప్రమాత. తెలుసుకునేదే ఇది. ప్రమాణం అనేది తెలియచెప్పే ఒక ఇన్స్ట్రుమెంట్. కన్ను ఒక ప్రమాణం, గులాబీ ప్రమేయము, ప్రమాత ఎవరు? చైతన్యం. ఈ ప్రమాత ప్రమాణంతో తెలిసేది కాదు. అటువంటి ప్రమాతను మత్వా అవగమ్య, దర్శించడము, అనుభవించి తెలియడము అని చెప్తున్నారు. ఓకే. ఉభౌ అంటే ఈ రెండింటిని, పుంలింగము ద్వివచనం, రెండింటిని ఉభౌ అంటే పుంలింటి రెండింటిని అనే నికా నీ అనే పదం ఉంది కదా, అంటే అది ద్వితీయ విభక్తి పుంలింగం. ద్వితీయ విభక్తిలో ఈ రెండింటిని, స్వప్న అనుభవాన్ని, జాగ్రత్త అనుభవాన్ని, నథింగ్ తర్వాత నథింగ్నెస్ ఆఫ్ ద డీప్ స్లీప్ స్టేట్, ఏది లేదు అనే అభావం కూడా దీంట్లోనే వస్తుంది కదా. ఏదైనా ఉన్నది అన్నది జాగ్రత్త, ఏదైనా కాల్పనికంగా ఉన్నది అనేది స్వప్నము. ఈ రెండు ఏవీ లేవు అనేటటువంటిది స్థితి ఉందే, అది డీప్ స్లీప్ స్టేట్. ఈ మూడిటిని లోక అంటే మానవుడు, లోక అంటే మానవుడు, లోక అంటే మానవుడు మనిషి అనుపశ్యతి చక్కగా తెలుసుకుంటున్నాడు. ఇది సర్వం పూర్వవత్. ఇక్కడి నుంచి ఏతేనేవ విజయనాథికి మిత్ర పరిశిష్యతే, నక్కొచ్చిత్ పరిశిష్యతి అని వంటిది అక్కడ రాశారు కదా, అలాగే చెప్పించుకోండి. పూర్వవత్, ఇది సర్వం పూర్వవత్. తమ్ అటువంటి మహాంతం, ఏ విధమైన అవధులు లేని, పరిచ్ఛిన్నత లేని విభుం, సర్వవ్యాపకమైన ఆత్మానం, పరమాత్మానం మత్వా అవగమ్య, దర్శించి, దర్శించడం. అవగమ్య అంటే దర్శించడం, అనుభవించి తెలియడం. ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ శ్రవణము కావాలని, మననము కావాలని, అది చాలదు. శ్రవణ మననాదులకు తరువాత నిధిధ్యాసితవ్యం అని ఉంది కదా, ఏదైనా మంతవ్యం, శ్రోతవ్యం, మంత్రవ్యం, మన శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ఆ నిధిధ్యాసతో అవగమ్య, తెలుసుకొని. ఎలా అండి అంటే కొటేషన్ పెట్టారు, ఆత్మభావైన సాక్షాత్ అహమస్మి పరమాత్మ. అవగమ్య అనే దానికి ఒక కొటేషన్ మార్క్ పెట్టారు. అది ఆ అనుభవం అంటే ఏమిటి? ఆత్మభావేన, ఆత్మరూపముగా, సాక్షాత్ అంటే మధ్యలో ఏది లేదు, సాక్షాత్ అంటే దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్. చూడండి, ప్రత్యక్షం అంటే కన్ను ముందు ఉన్నది, పరోక్షం అంటే మనకు తెలియలేదు డైరెక్ట్గా కంటితోని ఇంద్రియాలతోని, ఎవరో చూసి విని చెప్పారు పరోక్షం.
అపరోక్షం, నా మనసులో దుఃఖంగా ఉంది, దీనిగా ఉంది, అది ప్రత్యక్షము కాదు, కంటికి ముందు లేదు, ఇంకొకరికే తెలియదు, అది అపరోక్షం. సాక్షాత్ అపరోక్షం అంటే ఏ అడ్డు అడ్డంకి లేకుండా డైరెక్ట్గా తెలియడం. ఏమిటి తెలిసింది? అహం అస్మి పరమాత్మ, అహం పరమాత్మ అస్మి, అహం అస్మి, తదహం అస్మి, సోహం అస్మి, పరమాత్మా అస్మి, ఏతదస్మి, తదస్మి, అహమస్మి, అహమస్మి పరమాత్మ ఇతి ధీరః. ఈ విధముగా తెలుసుకున్న ధీరః వివేకి, బుద్ధిమంతుడు, ఆత్మానాత్మ జ్ఞానము గలవాడు, నీరక్షీర న్యాయం ద్వారా వేరు చేయగలిగిన వాడు, తిలతండ్రుల న్యాయం ద్వారా సెపరేట్ చేయగలిగిన వాడు, అటువంటి ధీరుడు నశోచతి అంటే ముక్తిని పొందుతాడు. ఓకే, బ్రహ్మాత్మ అవగచ్చతి అధిగమ్య అవగమ్య ఆత్మభావేన సాక్షాత్ అహమస్మి పరమాత్మ. తెలుగుని ఎలా తెలుసుకుంటాడు? సాక్షాత్ అంటే మరొకటి మధ్యలో ఏమీ లేకుండా ప్రత్యక్షావగమం ధన్యం సుషుకం కర్తృమవ్యయం అన్నది గీత. ప్రత్యక్ష అవగమ్యం, అవగమం ధన్యం సుషుకం కర్తృమవ్యయం, సాక్షాత్ అవగమ్య డైరెక్ట్ పర్సెప్షన్, వేర్ నాట్ అవుట్ సైడ్ విత్ ఇన్ ద పంచకోశ. ఎలా? అహమస్మి పరమాత్మ. హౌ? వేర్? నాట్ అవుట్ సైడ్, ఆత్మభావేన, నాట్ బహిర్భావేన, ఆత్మభావేన. హౌ? వాట్ ఈస్ ది అండర్స్టాండింగ్? సాక్షాత్, వెరీ డైరెక్ట్, డైరెక్ట్ పర్సెప్షన్. వాట్ ఈస్ ద పర్సెప్షన్? అహమస్మి పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అటువంటి వివేకవంతునకు, ధీరునకు, వేదాంతికి న శోచతి, ఆయనకి ఏ విధమైన శోకము ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నాం, వాళ్ళు పర్వాలే, కొంచెం అర్లీగానే అవగొట్టాం. అతిసూక్ష్మత్వా దుర్విజ్ఞేయం ఇతి మత్వా ఏతమేవార్థం పునఃపున. ఏతద్వై తత్ అనేటటువంటి ఉపదేశం ఉన్నదే, కల్పతరోపదేశము, అంత సులభము కాదండి. అతిసూక్ష్మత్వాత్ దుర్విజ్ఞేయం, చాలా కష్టతరం తెలుసుకోవడం. ఇతి మత్వా, ఈ విధముగా అవగమ్య అంటే బాగా అనుభవంతో తెలుసుకొని అనే మాటను, ఏతం ఏవ అర్థం, ఈ విధమైనటువంటి భావమును, ఏతం ఏవ అర్థం అంటే ఈ విధ ఈ విధమైనటువంటి భావాన్ని మాటి మాటికే శృతి చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఏతం ఏవ అర్థం, ఈ ఆత్మ లేక వెలుగు లేక ఎరుక అనే ఏతద్వైతత్ అనే విషయాన్ని పునః పునః మరల మరల ఆహా, ఎవరు? శృతి. ఆహా, శృతి చెప్తుంది. స్వప్నాంతం అంటే స్వప్నంలో కలిగినటువంటి స్వప్నము, కలలకు వెనుకాల ఉండే చైతన్యము ఆత్మ చైతన్యం. స్వప్నాంతం అంటే స్వప్న మధ్యం, స్వప్న విజ్ఞేయం ఇత్యర్థ. తదా జాగరితాంతం, జాగ్రత్త లోపల తెలిసేటటువంటి సకల పదార్థ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది యథార్థముగా పదార్థములలో లేదు. ఈ యథార్థ జ్ఞానము యథార్థమైనటువంటి చైతన్యం వలననే పదార్థ జ్ఞానము కలుగుతున్నది అని తెలుసుకుంటాడు. ఉభౌ, రెండిటిని అంటే స్వప్న జాగరిత అంతవు అంటే ప్లూరల్ కదా, ఉభౌ అంటే రెండింటిని, స్వప్న జాగరిత అంతవు అయితే మరి మూడోది ఉందండి, దాన్ని చెప్పలేదండి. అందులో ఏమీ తెలియలేదు అనే అభావాన్ని కూడా చైతన్యంలోనే తెలుస్తుంది. ఏనా? ఆత్మనా, ఆత్మరూపంగా, ఆత్మగా, ఆత్మచేత అనుపశ్యతి అంటే చక్కగా దర్శించాడు. ఎవడు? లోక, ప్రజా, జనము, మనుషుడు, మనుషులు ఇది అని మిగతా సర్వమంతా దీనికి తెలియనిది ఏముంటుంది? ఏమీ ఉండదు. కిం అత్ర కిమత్ర పరిశిష్యతి నకించిత్ పరిశిష్యతి అని చెప్పారు కదా. అది అటువంటి తమ్, ఆ ఏతద్వైతత్ లేక ఈ ఆత్మని తమ్, మహాంతం, అవధులు లేని, పరిచ్ఛిన్నత లేని
అత్యంత మహత్తైన దానిని విభుం సర్వవ్యాపకమైన దానిని ఆత్మనం ఆత్మను మత్వా అవగమ్య అర్థం చేసుకుని దర్శించుకుని అనుభవించి తెలుసుకుని ఏమిటి అనుభవము ఎలా అనుభవము బహిర్భావేన ఆత్మభావేన ఆత్మభావముగానే సాక్షాత్ నా ప్రత్యక్షాత్ నా పరోక్షాత్ నా అపరోక్షాత్ బట్ మై సాక్షాత్ నో ఇంటర్వీనింగ్ థింగ్ బిట్వీన్ హీ అండ్ ది ఆత్మ నౌ ఏమని తెలుసుకున్నాడు అప్పుడు అహమస్మి పరమాత్మ అహం బ్రహ్మాస్మి తదహమస్మి సోహమస్మి అయమస్మి లేకపోతే ఏతదస్మి ఏతద్వై తత్ అని తెలుసుకున్నాడు ఎవడు ధీరహా ధీరుడు అటువంటి ధీరుడు నశోచతి అంటే మోక్షాన్ని పొందుతాడు అనేది సో ఈ రెండు శ్లోకాల్లో ఒకటైంది ఏమిటైంది మొదటి శ్లోకంలోనేమో ఇంద్రియాల ద్వారా తెలుసుకునే సర్వ పదార్థ జ్ఞానానికి ఉండేటటువంటి విజ్ఞానము వెనుకాల ఎరుక రెండో శ్లోకంలో ఏం తెలిసింది స్వప్న జాగరితములు స్వప్నము జాగ్రత్త సుషుప్తి వెనుక ఉండేటటువంటి సకల అనుభవములకు వెనుక నుండే చైతన్యము ఆత్మ లేక ఎరుక ఏ విధమైన ఆత్మను ఈ విధంగా ఎరుకగా ఎవరు వెలుగుగా తెలుసుకుంటారో వాళ్లకు మోక్షము కలుగును గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే శంకర గురవే నమః అందరికీ అభివాదం మత్వా ధీరో న శోచతి